దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. సర్వోన్నతుని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లరా, నీ భారం యెహోవా మీద మోపుము అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. క్రితం ఎపిసోడ్లో మనం మొదటి భాగాన్ని చూసాం, ఇప్పుడు రెండో భాగాన్ని కూడా మనం చూద్దాం. మూలవాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 55:20 22 నేను చదువుతున్నాను. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ప్రతి ఒక్కరూ భారం కలిగి ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. మొదటి ఎపిసోడ్లో ఆదికాండం 18:20 చూస్తే పాప భారం మనకు కనిపిస్తుంది. ఏబు గ్రంథం 23:2 చూస్తే వ్యాధి భారం మనకు కనిపిస్తుంది. సామెతలు 16:3 చూస్తే పనుల భారం మనకు కనిపిస్తుంది. దీని గురించినటువంటి ధ్యానం మనం చేసాం. అయితే ఈరోజు మరికొన్ని విషయాలు మన భారం గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా అందరూ భారం కలిగి ఉన్నారు అన్న విషయం అది గ్యారంటీగా ఖాయం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంది. అయితే ప్రతి భారాన్ని దేవుడు తొలగిస్తాడు. తండ్రిని దేవుడు యేసుక్రీస్తు నామంలో మనకున్న ప్రతి భారాన్ని ఆయన తొలగిస్తాడు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ప్రిల్లారా, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 26:43 చూస్తే ప్రిల్లారా, అక్కడ మనకి నిద్రాభారం కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అక్కడ నిద్రపోయే సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రతిరోజు కూడా యేసు ప్రభు తన శిష్యు బృందాన్ని తీసుకొని వెళ్ళి గెక్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడు అని అంటే, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ శిష్యులు మాత్రం నిద్రపోతున్నారు. యేసు ప్రభు 3 సార్లు వెళ్ళి 3 సార్లు ప్రార్థన చేశాడు, కానీ శిష్యులు మాత్రం వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. యేసు ప్రభు వలే ప్రార్థన చేయట్లేదు వాళ్ళు. వాళ్ళు యేసు ప్రభు మాదిని అనుసరించట్లేదు. యేసు ప్రభు చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకుగానే ప్రార్థన చేయండి. కానీ వాళ్ళు ప్రార్థన చేయట్లేదు కదా, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. పిల్లరా, ఇది విచారకరమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తుంటే వెళ్ళి చేయట్లా. యేసు ప్రభు మాదిరిని వాళ్ళు అనుసరించట్లేదు అక్కడ. కానీ గమనించండి, ప్రార్థన చేస్తుంటేలో ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్పాడు కదా. వీళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు, యేసు ప్రభుతో పరిచర్య చేశారు, యేసు ప్రభుతో నడిచారు. కానీ యేసు ప్రభు ఎలాగ ప్రార్థన చేస్తాడో అలాగే వీరు ప్రార్థన చేయలేకపోతున్నారు, నిద్రపోతూ ఉన్నారు వాళ్ళు. పిల్లరా, నిద్రపోవడం తప్పు కానే కాదు, విశ్రాంతి తీసుకోవడం తప్ప కాదు. మరి ఎందుకని యేసు ప్రభు అంత గట్టిగా వారికి చెప్పాల్సి వచ్చింది అని అంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ప్రార్థన చేయాల్సిన టైంలో నిద్రపోతున్నారు. యేసు ప్రభు మాదిని అనుసరించాల్సిన టైంలో వాళ్ళు నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది తప్పు. జ్ఞానైన సొలొమోను అంటాడు, ప్రతిదానికి సమయం కలదు. కట్టడానికి సమయం కలదు, పడగొట్టడానికి సమయం కలదు, నాటడానికి సమయం కలదు, పెరిగివేయడానికి సమయం కలదు, కోగిలించుకోవడానికి సమయం కలదు, విడిగా ఉండటానికి సమయం కలదు, పని చేయడానికి సమయం కలదు, విశ్రాంతి తీసుకోవడానికి సమయం కలదు. ప్రతిదానికి సమయం ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అనంటే, ప్రార్థన చేయాల్సిన టైంలో, దేవునితో దేవుని సన్నిధిలో గడపాల్సిన టైంలో వీళ్ళు నిద్రపోతున్నారు. అది తప్పు. ఈరోజు చాలామంది పిల్లరా, ప్రార్థన చేయాల్సినటువంటి టైంలో, దేవుని సన్నిధిలో గడపాల్సిన టైంలో, దేవుణ్ణి అనుసరించాల్సిన టైంలో, ప్రభు పరిచర్య చేయాల్సిన టైంలో
వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు, నిద్రపోతున్నారు. అది తప్పు. గమనించండి ఈ మాటలు. ప్రిల్లరా, యేసుక్రీస్తు ప్రభువు ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన చెమట గొప్ప రక్త బిందు వలె నేల రాలిందంట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు అంత ప్రార్థనా పరుడు ఇలాలో ఎవరూ లేరు. ప్రిల్లరా, యేసు ప్రభు తనకు తానే సాటి గొప్ప ప్రార్థనా పరుడు, ఆయన గొప్ప ఆరాధకుడు. ఆయన తండ్రి దేవునితో దేవుని సన్నిధిలో నిరాటంకంగా గొప్పగా గడిపినవాడే సుప్రభు. నిజంగా మనం కూడా ఆయన మాదిరిని అనుసరిస్తే ఎంత బాగుంటుంది. ఆయన వలె ప్రార్థన చేసి అనుభవంలోనికి వెళితే, ప్రార్థన లోతుల్లోనికి వెళితే ఎంత బాగుంటుంది. ప్రార్థన చేయి. యేసు ప్రభు చెప్తున్నటువంటి మాటని నువ్వు గమనించు. ప్రార్థన చేస్తే బాగుండేది వారు. ఆయనే స్వయంగా చెప్పాడు. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు కునుకుతున్నారు, నిద్రపోతున్నారు. ప్రిల్లరా, యేసు ప్రభు పగలంతా బోధించేవాడు, పగలంతా మేలు చేసేవాడు. ఆయన దగ్గరికి ఎట్టి వారు వచ్చినా కానీ ఆదరించేవాడు. వాళ్ళు వ్యాధిగ్రస్తులైతే వాళ్ళు స్వస్థపరిచేవాడు. దయ్యాలు పట్టిన వారైతే దయ్యాల నుండి విడిపించేవాడు. ఒకవేళ పేదరికులు ఉన్నవారైతే వారిని పోషించేవాడు, వారి ఆకలి దప్పికలు తీర్చేవాడు. ఆయన దేవునికి స్తోత్రం. గమనించండి ఈ మాటలు. మరి రాత్రి అంతా ఏం చేసేవాడు అని అంటే, రాత్రి అంతా ప్రార్థన, గెక్సేమనే తోటలో ప్రార్థన చేసేవాడు ఆయన. ఎంత గొప్ప అనుభవ ప్రిల్లర్ ఇది. పగలంతా సేవ, రాత్రి అంతా ప్రార్థన. అటువంటి అనుభవం యేసునామలో మనకు ఉండునుగాక. ఆమేన్. గమనించండి ఈ మాటలు. యేసుక్రీస్తు మాదిరి మనం అనుసరించిన గొప్ప భాగ్యం. పగలు దేవునికి అనుకూలంగానే ఉన్నాడు, రాత్రి దేవునికి అనుకూలంగానే ఉన్నాడు యేసుప్రభు. ఒక్కొక్కరు ప్రిల్లరా ఒక్కొక్క రీతిగా మారిపోతూ ఉంటారు, విధి రకాలుగా ఉంటారు. పగలైనా రై అయినా దేవునికి అనుకూలంగా ఉంటూ దేవుని యొక్క పాద సన్నిధిలో కొనసాగిపోవాలి మనం. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, ఈ మాటలు మనస్కరించాలి. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే అనుకూల సమయం అది. ఈరోజు చాలామంది ప్రిల్లరా ఈ మాటని గమనించలేకపోతున్నారు, ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రభు అంటున్నాడు ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినమని. రేపు నీది కాదు, రేపు ఏం జరిగిద్దో నీకు తెలియదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, మనం బ్రతికి ఉండగానే యేసు ప్రభువుని మనం సొంతం చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ఆయనకి ప్రార్థించేవారుగా, ఆయన ఆరాధించేవారుగా, ఆయన సేవించేవారుగా, ఆయన ప్రేమించేవారుగా, ఆయన అడుగుదల నడిచేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయనకి అర్పితులుగా ఉండాలి. గమనించండి ప్రిల్లరా, ఇది నీకు అనుకూల సమయం. రేపేం జరిగిద్దో నీకు తెలియదు, ఆ తర్వాత ఏం జరిగిద్దో నీకు తెలియదు. దేవునికి సమస్తం తెలుసు. నీకు ఆయన అవకాశం ఇస్తున్నప్పుడు సమయాన్ని సద్వినియోగపరచుకో. చాలామంది ప్రిల్లరా సమయాన్ని సద్వినియోగపరచుకోరు. కొంతమంది చూస్తే చర్చిలో కూడా నిద్రపోయేవాళ్ళు ఉంటారు. దైవజనుడు ప్రసంగం చెప్పేటప్పుడు, లేదా పాటలు జరుగుతున్నప్పుడు, లేదా ప్రార్థన చేస్తున్నప్పుడు కొందరు ఏం చేస్తారంటే నిద్రపోతూ ఉంటారు, కునుకు పాటలు వేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. మేల్కో, నేను శరీర నిద్ర గురించే కాదు ఆత్మీయ నిద్ర గురించి కూడా చెప్తున్నాను. గమనించండి ఈ మాటలు. దేవునికి స్తోత్రం. మనం మెలకుగా ఉండాలట, మనం ప్రార్థన చేయాలంట. యేసు ప్రభు శిష్యులు అలా చేయాలి, కానీ అలాగా చేయలేకపోతున్నారు వాళ్ళు. ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అంట. చాలామంది ఈ శరీరం ద్వారానే బలహీనులైపోతున్నారు, శరీర కార్యాలకే అవకాశం ఇస్తున్నారు. దేవుని ఆత్మకి శరీరానికి ఎప్పుడు విరోధమే ప్రిల్లరా.
ఆత్మ చెప్పినట్లుగా ఈ శరీరం వినదు. ఇదంతా కూడా దేవునికి అయిష్టంగానే ఉంటుంది ఈ శరీరం. ఆయనను అపోస్తలుని పోల్వలే ఈ శరీరాన్ని ఉపవాస ప్రార్థనలతో నలగొట్టి దేవునికి అనుకూలంగా దీన్ని మనం మలచాలి, మనం అలా తిరగాలి. దేవునికి స్తోత్రం. దానికి మాటలు గమనించండి ప్రిల్లారా, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేయమని చెప్తే వీళ్ళేం చేస్తున్నారు అనంటే కొనికి నిద్రిస్తున్నారు. వాళ్ళ కనులు భారంగా ఉన్నాయి, నిద్రాభారంతో ఉన్నారు. గమనించండి ఈ మాటలు. ఇలాంటి పరిస్థితి మనకు ఉండకుండా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. అది పరిశుద్ధాత్ముడు చెప్పేది. దేవునికి స్తోత్రం. సాతులు ఆరాధ్యం 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే సామరంటే ఇంకా చేతులు ముడుచుకొని కూర్చుందాం, కాసేపు పడుకుందాం అని తన పడక మీదే తిరుగుతాడట. ఇంకాసేపు కునికేద్దాం అని ఎప్పుడూ నిద్రాభారం కలిగి ఉంటాడట సామరి. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు. పొద్దుపోయే వరకు కూడా లెగరు, పొద్దుపోయే వరకు కూడా లెగరు. ఇది ఎంత విచారకరం ప్రిల్లరా. క్రీస్తులు కలిగిన క్రైస్తవులు ఏం చేయాలి? విలాపాకలు ఉండద్ద 19వ వచనంలో ఉంది, రెయ్యి మొదలుజామనే లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించాలట. అనేక మంది సోమరతనానికి అలవాటు పడిపోయారు, బద్ధకానికి అలవాటు పడిపోయారు, నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఇది మంచిది కాదు. ఇది ప్రార్థన చేయడానికి రైట్ టైం, ప్రభుని నమ్ముకోవడానికి అనుకూల సమయం, రక్షణ పొందడానికి సరైన సమయం ఇదే. కనుక ప్రిల్లారా, ఈ మాటలు అర్థం చేసుకుందాం మనం. దేవునికి స్తోత్రం. యోనా విషయంలో కూడా మనం ఒక మాటను గ్రహించవచ్చు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే యోనా ప్రిల్లారా వాడ దిగుభాగానికి వెళ్ళి గాఢ నిద్రపోతూ ఉన్నాడంట. ఇది ఎంత విచారకరం. దేవుడు చెప్పాడు, యోనా నువ్వు నినెవ పట్టణానికి వెళ్ళు, వెళ్ళి ఆ ప్రజలకి నా సందేశాన్ని అందించు. వారు బహుపాపులైపోయారు, వాళ్ళు విచ్చలవిడిగా ఉన్నారు, నువ్వు తప్పుకోకుండా వారికి సువార్త ప్రకటించు. నినెవ పట్టణం ప్రిల్లారా 3 రోజులు ప్రయాణం చేయగలిగినటువంటి గొప్ప పరిమాణం కలిగిన పట్టణం అది. యోనాకి చెప్పాడు వెళ్ళమని, కానీ యోనా నినే పట్టణానికి వెళ్ళా, నినే పట్టణానికి వెళ్ళలా, తర్కిష్కు బయలుదేరాడు ఆయన. నేను అనుకుంటున్నాను దేవుడు నినే పట్టణం దగ్గరికి వెళ్ళి ఆ పట్టణం దగ్గర ఉండి యోనా గురించి చూస్తున్నాడేమో. యోనా వస్తాడు, ఈ నినే పట్టణస్తులకి సువార్త ప్రకటిస్తాడు, వీళ్ళు మారుతారు అని దేవుడు ఒకవేళ యోనా గురించి ఎదురు చూస్తూ ఉండొచ్చు. కళ ఆటోలో వస్తాడో, కారులో వస్తాడో, బస్సులో వస్తాడో, ట్రైన్లో వస్తాడో, మరి ఎలా వస్తాడో, వస్తాడు యోనా సువార్త చెప్తాడు అని దేవుడు అనుకున్నాడేమో. యోనా అక్కడ కనిపించట్లేదు, నినే పట్టణానికి రాలేదు, తర్షీసు బయలుదేరాడు ఆయన. పిల్లరా వాడలో ఉన్నాడు, ఏంటి యోనా రాలేదు అని దేవుడు ఒకవేళ ఎతుకుతూ వచ్చాడేమో. ఎతుకుతూ వస్తున్నప్పుడు ఈయన ఎక్కడ కనిపించాడు? వాడలో కనిపించాడు. ఆ వాడలో దిగుభాగంలో నిద్రపోతూ కనిపించాడు. యోనా నేను చెప్పింది నువ్వు చేయలేదు కదూ, నేను అటెళ్ళమంటే నువ్వు ఇటెళ్తున్నావు అని దేవుడు ఏం చేశాడు అనంటే గొప్ప తుఫాను రేపాడు ప్రిల్లారా. దేవునికి స్తోత్రం. చాలామంది దేవుడు చెప్పింది చేయరు, దేవుడు అటెళ్ళమంటే వీళ్ళు ఇటెళ్తారు, దేవుడు అజ్జేయమంటే ఇజ్జేస్తారు, దేవుని మాటకి లోబడరు, దేవుని ఆజ్ఞని అతిక్రమించే వారుగా ఉంటూ ఉన్నారు ప్రిల్లారా అనేక మంది. యోనా వలె సరైన రీతిలో ఉండలేకపోతున్నారు. గమనించండి ఈ మాటలు. దేవుడు నీకు ఏది చెబితే అది చేయాలి, అది నీ ధర్మం. దేవుని మాట ద్వారా నీకు లాభాలే కానీ ఏ ఒక్క నష్టం ఉండదు.
ఆయన మాట ద్వారా నీకు పవిత్రత కలిగిద్ది, ఆయన మాట ద్వారా నీకు స్వస్థత కలిగిద్ది, ఆయన మాట ద్వారా నువ్వు రక్షణ పొందుతావు, ఆయన మాట ద్వారా నువ్వు బ్రతుకుతావు. నువ్వు బాధలో ఉన్నప్పుడు ఆ మాట నీకు నెమ్మది కలిగిస్తుంది, ఆ మాట నీకు ఆశీర్వదిస్తుంది, ఆ మాట నిన్ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంది, ఆ మాట ద్వారా అన్ని విధాలుగా నీకు క్షేమం, లాభం, సుఖం, సౌఖ్యం, శుభోజయం. దేవునికి స్తోత్రం. కనుక ప్రిల్లరా, ఈ మాటలు మనస్కరించండి. యోనా వలె ఉండకూడదు. దేవుడు ఒకవైపుకి వెళ్ళమంటే ఆయన మరొక వైపుకి వెళ్తున్నాడు. వెళ్తమే కాక ప్రిల్లరా, అతను నిద్రపోతూ ఉన్నాడు, నిద్రాభారంతో ఉన్నాడు, బహుభయంకరమైన నిద్ర అది అని చెప్పవచ్చు. సాత్రులు 19:15 వచ్చిన చూస్తే సోమరైన వాడు గాఢ నిద్రలో పడతాడంట. సామర్థ్యం గాఢ నిద్రలో పడేస్తుందంట. యోనా గాఢ నిద్రలో పడిపోయాడు, లేకపోతే గొప్ప తుఫాను వస్తుంది, వాడంతా చిన్న భిన్నం అయిపోతుంది, వాడలో ఉన్న వారందరూ కూడా బహుగా భయపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. యోనా మాత్రం నిద్రపోతున్నారు. వాళ్ళు వాళ్ళని తేలిక చేయాలని వాళ్ళ సరుకులు, వాళ్ళు వ్యాపారం చేసుకునేవారు వాళ్ళు కొనుక్కొచ్చుకున్న సరుకులన్నీ కూడా సముద్రంలో పడవేశారు. వాడని తేలిక చేసే ప్రయత్నం చేశారు, కానీ ప్రయోజనం లేదు. కారణం, ఆ ఉపద్రవం రప్పించింది ఎవరు? దేవుడు. ప్రిల్లరా, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, అంతేకాదు వాళ్ళ దేవుళ్ళని బట్టి, వాళ్ళ దేవతలను బట్టి ఆ పేర్లెత్తి వాళ్ళ ప్రార్థనలు చేశారు, కానీ సముద్రం మాత్రం నింబలచ్చలేదు, వాళ్ళ ప్రశాంతమైన స్థితికి రాలేదు. ప్రిల్లరా, ఇకప్పుడు వాడ నాయకుడు వచ్చాడు. వచ్చి యోనాతో మాట్లాడుతున్నాడు, ఓయ్ నిద్రపోతా, నీకేమొచ్చింది? నీ దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేయి, ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడేమో, ఆ దేవుడు మనల్ని రక్షిస్తాడేమో, ఈ సముద్రం నిమ్మరుస్తుంది. వాడ చక్కగా సాగిద్ది. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా, యోనా ఒక దైవజనుడు, కానీ ఎలాంటి మాటలు అనిపించుకుంటున్నాడో చూడండి. నిద్రపోతా అనిపించుకుంటున్నాడు. పాస్టర్ గారు వందనాలయ్యా అనిపించుకోవాల్సినటువంటి సేవకుడు ఒక వాడ నాయకుడితో నిద్రపోత నీకేమొచ్చింది, ప్రార్థన చెయ్యని ఒక లోకస్తుడు చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రిల్లరా, సేవకులు కూడా చాలామంది చేయాల్సినంత ప్రార్థన చేయలేకపోతున్నారు. అనేక సంఘాలు ఈరోజు అభివృద్ధి చెందట్లేదు అని అంటే కారణం ప్రార్థనా ధూపం పైకి లెగట్లేదు. తద్వారా అనేక మంది ప్రిల్లరా సతికులు పడే స్థితిలో ఉన్నారు. శక్తి లేని భక్తులుగా, క్రియలు లేని విశ్వాసులుగా, దేవుడికి పనికిరానటువంటి పాత్రలుగా ఉంటున్నారు. గమనించండి ఈ మాటలు. ఒక లోకస్తుడు ఇతనికి చెప్తున్నాడు, ప్రార్థన చేయమని చెప్తున్నాడు. కొంతమంది అంటుంటారు, ఆదివారం క్రైస్తవులు చర్చికి వెళ్ళాలి కదా, ప్రభు నమ్మని బిడ్డలు వెళ్ళాలి కదా, కానీ ఆదివారం ఇళ్ళ దగ్గరే ఉంటూ ఉండగా కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు, ఏంటి ఈరోజు గుడికి వెళ్ళలేదా, ఈరోజు ఆదివారం కదా, మీ చర్చ ఉండదు కదా, మీకు సంఘక్రమం ఉండదుగా, వెళ్ళలేదా అని వాళ్ళు చెప్తున్నారండి విచిత్రంగా. గమనించండి ఈ మాటలు ప్రిల్లరా. దేవునికి స్తోత్రం. ఈ యోనా అనే వ్యక్తి నిద్రపోతుగా ఉన్నాడు. కొన్ని పోతులు ఉన్నాయి, నిద్రపోతులు, కరుబోతులు, వదరబోతులు, సామరబోతులు, తిట్టుబోతులు, తిండిబోతులు, ఇలా ఉన్నారు అనేక మంది. క్రీస్తులు కలిగిన క్రైస్తులు అలా ఉండకూడదు. మన ఆత్మ దేవుని ఆత్మతో ఎప్పుడూ కలిసి ఉండాలి. మనం ఈ భూమి మీద ఉన్నప్పటికీ మన మనస్సు పరలోకంలో ఉండాలి, పరలోకంలో ఉన్న దేవుని మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రిల్లరా ఆలోచించండి, యోనా నినే పట్టణానికి వెళ్తే చాలా బాగుండేది, కానీ వెళ్ళకుండా వాడలో ఉండి చక్కగా నిద్రపోతున్నాడు, ఏమి పట్టనట్టున్నాడు.
అయితే దేవుడు గొప్ప తుఫానులు లేపిన సంగతి మనకు తెలుసు. అప్పుడైనా లేచి ప్రార్థన చేస్తున్నాడా? అప్పుడైనా దేవునికి క్షమాపణ చెప్తున్నాడా? అప్పుడైనా తిరిగి సరి చేసుకుంటున్నాడా? అప్పుడైనా వెళ్ళి నిర్ణయ పట్టణానికి వెళ్ళి స్వార్థ చెబుతున్నాడంటే అలా కాదు. ఆ వాడలో ఉన్నవారు చీట్లు వేశారట. ఈ కీడు ఎవరి గురించి వచ్చింది? ఈ కీడుకి కారకులు ఎవరు అని చీట్లు వేస్తే చీటి వచ్చింది. ఎవరి పేరున వచ్చింది? యోనా పేరున వచ్చిందంట. ఇది చాలా బాధాకరమైన విషయం ప్రిల్లారా. యోనా అనే వ్యక్తి మేలుకరంగా ఉండాలి. దేవుడు అందుకనే అతని సేవకుడిగా ఎన్నుకున్నాడు, అభిషేకించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, సువార్త చెప్పమని ఆయన పంపించాడు. దేవునికి స్తోత్రం. సకల జనులకి మేలుకరంగా ఉండాలి. ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు అదే ఆశిస్తున్నాడు. నువ్వు అందరికీ మేలుకరంగానే ఉండాలి. ఏ ఒక్కరికి కీడుకరంగా ఉండకూడదు. ప్రియులారా, నీ కుటుంబానికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావా? నీ సంఘానికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావా? నీ సేవకునికి, అతని కుటుంబానికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావా? ఈ సమాజానికి నువ్వు మేలుకరంగా ఉంటున్నావా? నీ ద్వారా ఎవరు మేలు పొందుతున్నారు? నీ ద్వారా ఎవరికి ఉపయోగం? కొంతమంది భూమికి భారంగా ఉన్నట్టుంటారు. అటువంటి వాళ్ళతో నా ప్రభు చెప్తున్నాడు, ఇప్పుడే చెట్ల వేరన గొడ్డలు పెట్టబడింది. మంచి ఫలాలు ఫలిస్తావా? సరే, లేకపోతే నరికి పెరికేస్తానంటున్నాడు. దేవునికి అనుకూలమైన ఫలాలు ఫలించావా? సరే, మారుమస్తైన ఫలాలు, నీతి ఫలాలు, కృపా ఫలాలు, వెలుగు ఫలాలు, ప్రేమ ఫలాలు, ఆత్మ ఫలాలు, సేవా ఫలాలు నువ్వు ఫలించావా? సరే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక, ఆశనిగ్రహం నీలో ఉన్నాయా? సరే, లేత దేవుడే నరికేస్తాడంట, దేవుడే పెరికేస్తాడంట. ఇతరులకి కీడుకి నువ్వు కారణం అవుతావా? అలా అవ్వకూడదు ప్రియులారా. నా తండ్రి అపకారులకు కూడా ఉపకారే. యేసు ప్రభు అపకారులకు కూడా ఉపకారే. ప్రజలు ఎంత కీడు చేసిన ఆయనకి, ఆయన మీదకి లేచిన, సెలవేమని కేకలు వేసిన, ఆయన బాధ పెట్టిన, వాళ్ళకి మేలే చేశాడు. ఆయన హింసించేవారిని చూసి, తండ్రి మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎరుగురు, మీరు క్షమించన్నారు. ఒకవేళ ఆ రోజు యేసు ప్రభు తండ్రి నీ వగ్రతో వీరి మీదుగా దించు అంటే, ఖచ్చితంగా తండ్రిని దేవుడు దించేవాడు, వాళ్ళందరూ పతనమయ్యేవాళ్ళు. కానీ ప్రభు అలా అనలేదు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉందో అలాగే మౌనంగా ఉన్నాడు. ఓచుకున్నాడు, భరించాడు, తట్టుకున్నాడు. చాలామంది ఈరోజు క్రైస్తవులు తట్టుకోలేకపోతున్నారు శ్రమలకి. భక్తులు అని చెప్పుకుంటూ, విశ్వాసులు అని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ బాధలు వస్తే తట్టుకోలేకపోతున్నారు, కష్టాలు వస్తే తట్టుకోలేకపోతున్నారు, శ్వాదలు వస్తే తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోవాలి, ఓచుకోవాలి, భరించాలి. యేసు ప్రభు వలే మనం కూడా వెళ్ళిపోవాలి ఆ సిలువ మార్గంలో. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అంటున్నాడు, తన సిలువని తనెత్తుకొని నన్ను వెంబడించాలి, అప్పుడే నా శిష్యుడు, అప్పుడే నా శిష్యురాలు. సిలువ శ్రమలకు సంకేతం. వస్తాయి ఈ లోకంలో శ్రమలు, ఉంటాయి బాధలు, వాటన్నిటిని తట్టుకోగలగాలి. అనేక బాధలు భరించే మన పరలోకానికి వెళతాం. అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం, స్వేచ్ఛగా ఉంటాం, హాయిగా ఉంటాం. యుగాలు తరతరాలు దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రిల్లరా, యోనా మేలుకి కారకుడిగా ఉండాలి. కానీ ఆ వాడలో ఉన్న వారందరూ పాపం కీడు పొందారు. ఆస్తి నష్టం జరిగింది వాళ్ళకి, సరుకులన్నీ పోగొట్టుకున్నారు, చివరికి ప్రాణాలు కూడా పోతాయనే బాధలో ఉన్నారు, ఆ భయంలో ఉన్నారు. చీటి యోనా పేరున వచ్చిందంట. అంటే వాళ్ళందరి కీడుకి ఎవరు కారకులు? యోనానే. అది మంచిది కాదు ప్రిల్లారా. నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ కలిసి రావాలి. మన తెలుసు ఆదికాండం 39:2-5 చూస్తే, ఏసేబు అనే మహాభక్తుడు పోతిఫర్ ఇంట్లో ఉండగా
పోతిఫర్ కలిసి వచ్చిందంట. ఆయన ఇల్లు దీవించబడింది, ఆయన పొలాలు దీవించబడినాయి, పోతిఫర్ కలిగి సమస్తం దీవించబడింది. నీ ద్వారా ఎవరు దీవించబడుతున్నారు? నీ ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతున్నారు? నీ ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది? నీ ద్వారా ఎవరికి కలిసి వస్తుంది? కనుక ప్రిల్లారా, ఈ మాటలు మీరు మనస్కరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యోనా ఎలా ఉన్నాడు? కీడుకారకుడిగా ఉన్నాడు, నిద్రాభారంతో ఉన్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? యోనాతో మాట్లాడాడు, యోనాని దర్శించాడు. వీళ్ళందరూ కలిసి, వాడ ప్రజలందరూ కలిసి నినెవాకి వెళ్ళాల్సినటువంటి యోనా ఆ వాడలో అలా ఉండగా ఈ ప్రజలందరూ కలిసి ప్రిల్లారా అతను తీసి సముద్రంలో పడేస్తారు. సముద్రంలో పడేస్తే దేవుడు ఆజ్ఞాపించాడు ఒక చేపకి, ఆ చేప మింగేస్తుంది. 3 రోజులు ఉన్నాడు అక్కడ ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు మరలా ఆ చేపకి ఆజ్ఞాపించగా అది వచ్చి ఒడ్డును కక్కేసింది. ఆ తర్వాత నినువ పట్టణానికి వెళ్ళాడు, సువార్త చెప్పాడు. 40 రోజుల్లో దేవుని ఉగ్రత వస్తుందని ఒకరోజు ప్రకటన చేశాడు. ప్రిల్లరా, 120,000 మంది కంటే పైగా ఉన్నటువంటి ఆ ప్రజలందరూ, పిల్లలు మారారు, యవనస్తులు మారారు, పెద్దలు వృద్ధులు అందరూ మారారు, రాజులు మారారు, అధికారులు మారారు, ప్రతి ఒక్కరు మారారు. దేవుని స్తోత్రం. నీ ద్వారా అనేకులు మారాలి, దేవుని దగ్గరికి రావాలి. కనుక ఈ నిద్రాభారాన్ని కూడా మనం తొలగించుకుందాం. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో ముద్రించి మనందరినీ సమృద్ధిగా దీవించినగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా బాహుళ్యాన్ని బట్టి చక్కగా మీరు మాతో మాట్లాడారు, అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలకి అయా మా జీవితాలని మేము అంకితం చేసుకొని నిద్రాభూతులుగా కాక ఖచ్చితంగా నాయన మీ యొక్క పాద సన్నిధిలో మెలకుగా ఉండి యేసుప్రభు వారి వలె బహుగా ప్రార్థన చేసేవారుగా ఆత్మ విషయాల్లో మేము కరెక్ట్గా ఉండటానికి మా సహాయం చేయమని, ఈ వర్తమానం ఎంతమంది అయితే బిడ్డలు వీక్షించారో వారి హృదయాల్ని మీ చేతులకు తీసుకొని వారిని వారి కుటుంబాలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకంలో ఎల్లప్పుడు చెరుచిన మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలకి, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్క బిడ్డకి తండ్రిని దేవుడు తోడుకుండి ఆశీర్వదించి పరలోక రాజ్య వరకు నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభాభివందనములు. సర్వోన్నతుని వాకులోను ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదూ. దైవజనులు మోజెస్ గారు చెప్పిన వర్తమానాన్ని విన్నారు కదూ. మంచిది. దేవుని మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా జీవించి ఫలించుదురుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్పాన్సర్ చేయమని దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపిస్తే తప్పక చేయండి. గమనించండి, ప్రతిరోజు మా మందిరంలో ప్రార్థన బృందం వారు మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అవసరతలో ఉన్నవారి కొరకు, మరి మమ్మల్ని ప్రార్థన సహాయం కోరిన వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నారు. మీ ప్రార్థనలు మాకు తెలియచేయండి. మీ కానుకలు మరియు మీ ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు, చిలకప్రసాద్ వీధి, ఇందిరాగాంధీ స్టేడియం వెనుక, పాతగిరిపురం, విజయవాడ 10, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నెంబర్ 9849131674. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.